అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగిలో 78వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో రాంపుచోడవరం ఎమ్మెల్యే శ్రీమతి మిర్యాల శిరీషాదేవి, తెలుగు యువత అధ్యక్షులు మఠం విజయభాస్కర్ పాల్గొన్నారు. మహనీయుల త్యాగఫలం స్వతంత్ర భారతం అని త్యాగాలను స్మరించుకుంటూ నేడు 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. స్వాతంత్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం ఆకాంక్షించారు. నేడు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీటీడబ్ల్యూఆర్ స్కూల్ గర్ల్స్ స్టాఫ్ మరియు కుటుంబ నాయకులు పాల్గొన్నారు. ఏపీటీడబ్ల్యూఆర్ఎస్ స్కూల్ సిబ్బంది వారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉమ్మడి పార్టీ పెద్దలకు, ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా స్కూల్ పిల్లల విద్యార్థులందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. నిజంగా ఈరోజు మనందరికీ జెండా పండగ. మనం చిన్నప్పటి నుంచి చేసుకుంటూనే ఉన్నాము. ఆగస్టు 15 అంటే మనకు ఒక పెద్ద పండగ. ఎందుకని, ఎప్పుడో 1947 క్రితం మన దేశాన్ని ఒక బ్రిటిష్ వాళ్ళు ఒక వ్యాపార నిమిత్తం వచ్చి మన దేశ ప్రజల యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని ఇక్కడ వాళ్ళందరూ వచ్చేసి వ్యాపారాల పేరిట మన దేశాన్ని ఆక్రమించుకున్నారు. ఆక్రమించుకున్నదే కాక మన పనులు మనకు చేసుకోకుండా, మనకి స్వేచ్ఛ లేకుండా, స్వాతంత్రం లేకుండా మనల్ని అణచివేయడం జరిగింది. అంటే ఫ్రీగా తిరగలేని పరిస్థితి, పని చేసినా జీతం ఇవ్వని పరిస్థితి, వెట్టి చాకరి, బానిసత్వం, ఇలా ఎన్నో రకాలుగా మన దేశ ప్రజల్ని చాలా అంతరం వచ్చిందని మనం అందరం కూడా తెలుసు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, వాళ్ళు వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా అర్పించినటువంటి ఈ దేశాన్ని బట్టి మనందరం కూడా ఒక గౌరవాన్ని, మీరు మంచిగా ఈ చిన్న వయసులో నుంచే మంచిగా చదువుకొని మంచి విద్యను అభ్యసించి ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్తే మీ తల్లిదండ్రులకు, మీరు చదివిన స్కూళ్లకు, మీ మండలానికి వారుగా ఉండాలి, కానీ దేశానికి ఎప్పుడు మన వల్ల మచ్చి తెచ్చేవారుగా ఉండకూడదని మరొకసారి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. అంటే మేమేం చేయాలి మేడం అని మీరు అందరూ అడగచ్చు. మీరు మంచిగా చదువుకొని మీరు అనుకున్న పదవులు, మీరు అనుకున్న ఉద్యోగాలు, ఒకరికి లాయర్ అవ్వాలని ఉంటుంది, ఒకరికి డాక్టర్ అవ్వాలని ఉంటుంది, ఒక టీచర్ అవ్వాలని ఉంటుంది, ఒకరు రాజకీయాల్లోకి వెళ్లాలని ఉంటుంది, ఇలా మీరు చిన్నప్పటి నుంచి ఏదైతే కోరికల్లో మీరు అనుకుంటా ఉన్నారో ఆ ఫీల్డ్ లోకి వెళ్లాలని, అవన్నీ కూడా మీరు ఈ చిన్న స్థాయి నుంచే మీరు మంచిగా చదువుకొని ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్లి మీరు అనుకున్న పదవులు ఆశించి సమాజానికి మీ ద్వారా, ఇప్పుడు మీరు బాలలుగా ఉన్నారు, రేపు మీరు అందరూ కూడా పౌరులుగా మారబోతా ఉన్నారు, సమాజంలో మీ నుంచే ఏదైనా ఒక విత్తనం మొలవాలన్నా మీ నుంచే మీరందరూ కూడా ఒకటే కోరుకుంటారు.